నేను యాక్చువల్ గా పాట పాడాలి, ఈ సినిమాకి రాసిన పాట పాడాలి, కానీ పాడాలా? నేను ఎందుకు ఆలోచించిన డైరెక్టర్ గారు చెప్పండి. ఓకే, డైరెక్టర్ గారు చెప్తున్నారు వర్షం వచ్చేలాగా ఉంది అని. ఇంకో భయం ఉంది ఇక్కడ, ఈ సినిమాలో సాయి పల్లవి గారు చాలా చిన్న పాపగా ఉన్నప్పుడు తండ్రిని ఒక మాట అడుగుద్ది, నాన్న ఆకాశంలో పక్షులు చాలా స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాయి, వాటిలాగా నేను ఎగిరిపోవాలంటే ఏం చేయాలి అని అడుగుద్ది. అడిగితే అప్పుడు డైరెక్టర్ ఎంత తెలివైనడండి, ఆ అమ్మాయికి ఏం చెప్తాడంటే తండ్రి చేత చెప్పిస్తాడు, పక్షులకు రెక్కలున్నాయి కాబట్టి ఎక్కడ గమ్యం ఉంటే అక్కడికి ఎగిరిపోతూ ఉంటాయి బిడ్డ, మనుషులకి ఆశలే రెక్కలు, మనుషులకి సంకల్పమే రెక్కలు, అవి ఉంటే ఎక్కడికైనా పోవచ్చనే విషయాన్ని చెప్తాడు. సాయి పల్లవి గారు చిన్న దశలో ఉన్నప్పుడు వచ్చే పాట ఈ చిత్రానికి నేను రాసిన మొదటి పాట ఇది. గద్దరన్న నోటి నుంచి తెలంగాణ తెలుగు సమాజంలో చాలా ప్రాచుర్యం పొందిన బాణికి, ఓలచ్చగుమ్మడికి నాకు తోచిన మాటల్ని పొదిగిన, నేను గద్దరన్నని మరిపిస్తానే నమ్మకం అయితే నాకు లేదు, అయినా డైరెక్టర్ వేణు ఉడుగుల వారి కోసం రాశాను నేను. ఆ చిన్న పల్లవి వినిపిస్తా. ఆశ లేని రెక్కలైతే ఓలచ్చగుమ్మడి, ఆకాశాన్ని తాకవచ్చే ఓ లచ్చగుమ్మడి, సంకల్పం నీ శ్వాస అయితే ఓ లచ్చగుమ్మడి, సంద్రన్నైనా ఎదురిదొచ్చే ఓ లచ్చగుమ్మడి, మనసార నీవు కన్న కల తరి చేరు దారులు చూపునులే, నింగి తాకే పర్వతాన్ని ఓ లచ్చగుమ్మడి, నిలబెట్టింది ఎవ్వరమ్మో ఓ లచ్చగుమ్మడి, మట్టి ఒడిని తట్టి లేపే ఓ లచ్చగుమ్మడి, నదికి నడక నేర్పిందెవరే ఓ లచ్చగుమ్మడి, నిన్ను నీవే ఉలివై తొలుచుకొని దాటాలి చీకటి తొలుచుకొని. ఈ పాట రాయడం జరిగింది. ఇదే బాణిలో ఇంకో పాట కూడా వస్తుంది సార్ ఈ సినిమాలో. నాకు రెండు పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత చెరుకూరి సుధాకర్ గారికి, వేణు ఒడుగుల గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై వరంగల్.